ఈశాన్య భారతాన్ని భూకంపం వణికించింది. అస్సాంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం అస్సాంలో భూకంపం సంభవించిందని, సోనిత్పూర్ జిల్లాలోని దేకియాజులి కేంద్రంగా భూకంపం సంభవించినట్లు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ట్విట్టర్లో దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ ఉదయం 7:51 భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గువాహటికి 97, తేజ్పూర్కు 45 కిలోమీటర్ల దూర ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు పేర్కొంది. సోనిత్పూర్ టౌన్ సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఇది సంభవించినట్లు స్పష్టం చేసింది. 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల దాని ప్రకంపనలు రాష్ట్రం మొత్తం మీద నమోదైనట్లు సిస్మాలజీ సెంటర్ అంచనా వేసింది. ఒకవైపు కరోనా మహమ్మారి అస్సాంను వణికిస్తున్న తరుణంలో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అస్సాంలో భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి, కానీ ఈ స్థాయిలో భూకంపం సంభవించడం కొంతమేర ఇబ్బందులు కలిగించే అంశంగా చెప్పాలి. ఈ నెల 5వ తేదీన సిక్కిం నేపాల్ సరిహద్దుల్లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సిక్కిం భూకంప తీవ్రత 3 రాష్ట్రాల్లో కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.